Hi all, welcome to VK Properties, the best property advisor. So, this video lo chesi manaku latest TSbPASS nunchi manaku Dtcp and municipality yokka approvals ela chusukochu ani cheppesi video lo meeku explain chestanu. TSbPASS nunchi Dtcp approval status file number manam plot iskone mundu mana yokka property online lo kanipistunda ledha clear ga unda ledha ani cheppesi video lo meeku explain chestanu. So first time everyone man channel visit chaste, please like, share and subscribe. And low investment plots lo manaku Bangalore Highway Shadnar Town Concom Municipality Limits lo DTCP and Mumbai Highway facing Sadashipet Municipality Limits lo DTCP approval plots unnai low investment budget lo. So anyone interested let me VK Properties description lo na contact number untadi. Thank you. Let's go for a video. Application search and gotangane. So meeku ikkada chupistunnanu chudandi ikkada kinda 13 point itla dot dots count coding minda TSbPASS lo akkada adani minda website minda click cheyali. So meeku direct ga website open aipothadi. So andulo Telangana state building permission approval and self certification system ani cheppesi website lo direct manam dashboard and citizen search, online payment, application search ee 4 untayi. Vaatlo manam first one dashboard click chesesi so andulo different pages open avutayi anamata. So andulo manam first dashboard lo maatrame mana yokka DTCP approval check chesukochu ante file number manam meeru plot book chesukunna ayokka ఫైల్ నెంబరు అండ్ మనం చూసుకుంటే అదంటే అప్రూవల్ వచ్చిందా కాదా నిజమా కాదా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట ఆన్లైన్లో. సో మనం ఒక డిటీసీపీ అప్రూవల్, నేను ఎగ్జాంపుల్ మాది సదాశివపేటలో హైవే ప్యారిస్ అనే ప్రాజెక్ట్ ఒకటి ఉంది, డిటీసీపీ విత్ మున్సిపాలిటీ లిమిట్స్లో ప్లాట్స్ అనమాట. సో ఆ లేఅవుట్ నేను ఇందులో చూపిస్తాను మీకు అప్రూవల్ ఏ స్టేజ్ అంటే మాకు ఆన్లైన్లో కనిపిస్తుందా లేదనేది. సో మనకి ఇక్కడ ఇందులో వచ్చేసి ఆ డాష్బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇందులో అథారిటీలో డిటీసీపీ ఉంటుంది అండ్ హెచ్ఎండిఏ మున్సిపాలిటీ రెండు మూడు ఉంటాయి. వన్ డిటీసీపీ క్లిక్ చేసేసి ఇక్కడ సెలెక్ట్ యుఎల్బిలో మనం సదాశివపేట అంటే మనం సెలెక్ట్ యుఎల్బిలో మన మండలం సదాశివపేట అని క్లిక్ చేశాను. దెన్ క్లిక్ ఆన్ గో అని కొట్టంగానే స్టేటస్ వైజ్ అనమాట మనకు చూపిస్తాయి మొత్తం కూడా, అంటే అక్కడ కాలమ్స్ ఉంటాయి. సర్వీసెస్లో బిల్డింగ్ పర్మిషన్స్ అండ్ సిఎల్యు, లేఅవుట్ ఓపెన్ ప్లాట్స్ అండ్ లేఅవుట్ విత్ హౌసింగ్, లేఅవుట్ విత్ గేటెడ్ కమ్యూనిటీ విత్ కాంపౌండ్ వాళ్ళని చెప్పేసి ఇలా ఒక 7 ఆప్షన్స్ ఉంటాయి. సో వాటిలో మనం మాది ఓపెన్ ప్లాట్ లేఅవుట్ కాబట్టి ఓపెన్ లేఅవుట్ ఓపెన్ ప్లాట్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేస్తే 22 ఉన్నాయన్నమాట, అంటే లేఅవుట్స్ అప్లై చేసిన ప్రాజెక్ట్స్. ఆ 22 మీద క్లిక్ చేస్తే ఆ కింద ఇక్కడ మనకు కనిపిస్తాయి అన్నమాట, కింద ఫైల్ నెంబర్, అప్లికేషన్ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్, ఒక లొకాలిటీ అని చెప్పేసి. సో వాటిలో మనం చూసుకుంటే మీరు తీసుకునే ప్రాపర్టీ అక్కడ ఫైల్ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇందులో వచ్చేసి సెకండ్ మనం చూడండి, మనకి ఇక్కడ మా యొక్క హైవే ప్యారిస్ ప్రాజెక్ట్ వచ్చేసి శ్రీ బొర్ర నాగేశ్వరరావు, సో ఆయన పేరు మీద ఫైల్ అప్లై చేసామన్నమాట ల్యాండ్ ఓనర్స్ పేరు మీద. సో ఇది ఫైల్ నెంబర్ అది. సో మా సదాశివపేట విలేజ్ అండ్ సదాశివపేట మండలం సదాశివపేట మున్సిపాలిటీ కింద వస్తుంది ప్రాజెక్ట్ అది. సో దట్ ఫైల్ నెంబర్ అనమాట 00094894 సమ్ ఫైల్ నెంబర్. మీరు మీ దగ్గర అప్రూవల్ బుక్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఫైల్ నెంబర్ ఇస్తే కదా, అక్కడికి ఇక్కడికి మ్యాచ్ అవుతుందో లేదో మీరు కరెక్ట్గా చూసుకుంటే దెన్ 100% క్లియర్గా ఉన్నట్టు అప్రూవల్ ఆ ప్రాజెక్టు. సో ఆ విధంగా మన యొక్క ఫైల్ నెంబర్ ఆన్లైన్లో కనిపిస్తాం లేదని చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కానీ మన ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కానీ, డీసీ లెటర్ కానీ, డ్రాఫ్ట్ లేఅవుట్ కానీ, డ్రాయింగ్ అలీ యొక్క డ్రాయింగ్ కానీ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇది లెంతీ ప్రాసెస్ అనమాట, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఈ విధంగా మన ఫైల్ నెంబర్ అయితే చూసుకోవచ్చు. అంటే ఇందులో మనం అప్లై చేసిన యొక్క అంటే కన్వర్షన్, ఇంకోటి ఏంటంటే మెయిన్లీ ఎన్ఓసీ స్టేటస్, అంటే ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ నుంచి మన అప్రూవల్స్ వచ్చాయా లేదా ప్రాజెక్ట్ కూడా ఇందులో చూడొచ్చు.
సో మా ప్రాజెక్ట్కి అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎన్ఓసి వచ్చేసింది. ఇక్కడ చూడండి, శ్రీ బొర్ర జ్ఞానేశ్వర్ అని చెప్పేసి ఆ పేరు మీద ఎందుకు వచ్చేసింది. సో అది కూడా అందులో మెన్షన్ చేస్తారనమాట, అదే ఫైల్ నెంబర్ తోటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి కూడా వచ్చింది. అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా అప్రూవల్ మనకు హైవే ప్యారిస్ ప్రాజెక్ట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఎన్ఓసి వచ్చేసింది అనమాట. అంటే కంప్లీట్గా కన్వర్షన్ కానీ నాలా కానీ అప్రూవల్ కానీ ఎవ్రీథింగ్ క్లియర్ టైటిల్ అనమాట. ఎగ్జాంపుల్ మా ప్రాజెక్ట్ మాత్రం చూపిస్తున్నాను, అంటే మీరు తీసుకునే ప్రాపర్టీ ఏదైనా కానీ ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. దానికి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనం అందులో సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు ఓన్లీ ఫైల్ నెంబర్ మాత్రం కనిపిస్తుంది, ఇంకా మామూలుగా దాని యొక్క అప్రూవల్ కానీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఇందులో వచ్చేసి మనం యొక్క ఎంటైర్ హైదరాబాద్లో సంబంధించి ఆ యొక్క మెయిన్లీ ఇంతకుముందు హెచ్ఎండి వెబ్సైట్లో కూడా అప్రూవల్స్ చూసుకోవచ్చు. బట్ ఈ టీఎస్బీ పాస్ నుంచి కూడా మన డిటీసీపీ అప్రూవల్స్ కానీ మున్సిపాలిటీ అప్రూవల్స్ కానీ అండ్ హెచ్ఎండి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ యొక్క అప్రూవల్స్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇందులో కంప్లీట్గా గవర్నమెంట్ కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా, అంటే ఎన్ని అప్రూవల్స్ ఎన్ని రిసీవ్ అయినాయి, ఎన్ని అప్రూవల్ ఇచ్చారు, ఎన్ని రిజెక్ట్ చేశారు, ఎన్ని ప్రాసెస్లో ఉన్నాయని చెప్పి ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అంతా కూడా మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్గా ఎంటైర్ హైదరాబాద్లో 25,754 అప్లై చేశారనమాట కంప్లీట్గా అన్ని డిస్ట్రిక్ట్స్ సంబంధించి. సో అందులో అప్రూవ్ అయినవి 15,500 చేంజ్ ఉన్నాయి. ఇంకా రిజెక్ట్ అయినవి కూడా ఒక ఆల్మోస్ట్ 5,000 వరకు అప్రూవల్స్ రిజెక్ట్ చేశారనమాట కొన్ని. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చెక్ చేసుకోవచ్చు బేసిక్ ఇన్ఫర్మేషన్ సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.